హలో నేను డాక్టర్ శైలేష్ కుమార్ గర్గే ఫైబ్రాయిడ్ స్పెషలిస్ట్ సిటీ వాస్కులర్ హాస్పిటల్ ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను నా దగ్గర వచ్చిన పేషెంట్లు ఫైబ్రాయిడ్తో బాధపడుకుంటూ వచ్చినప్పుడు నేను చూస్తుంటున్నాను వాళ్ళు 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి బాధని పడుతున్నారు సో నేను వాళ్ళకి అడిగిన ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోలేదు అంటే వాళ్ళ మెయిన్గా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మెయిన్గా హిస్టెరెక్టామీ లేకుంటే మయోమెక్టామీ సర్జరీ ఇది ఒకటే ఆప్షన్ కామన్గా చూసాము సో ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్లో ఈ సర్జరీకి మేము భయపడి సర్జరీ రిస్క్ కాంప్లికేషన్స్ అనస్థేషియా భయపడి మేము ఇన్ని రోజులు దాన్ని అవాయిడ్ చేశాము ఇది అవాయిడ్ చేస్తుంటే మెడికేషన్స్ ఆయుర్వేదిక్ హోమియోపతి చాలా ట్రై చేశాము ఈ మధ్యలో దాన్ని ట్రై చేస్తే కొన్ని సర్జరీకి భయపడి ఇది ఒకవేళ మెడిసిన్స్తో తగ్గుతుందేమో అని ట్రై చేశాము మెయిన్గా ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం పేషెంట్స్ సర్జరీ ఇంకా సర్జరీ రిస్క్ కాంప్లికేషన్స్ భయపడే ఇన్ని రోజులు వాళ్ళు డిలే చేసి సఫర్ అవుతామన్నారు సో ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్లో సర్జరీ ఇది ఒకటే ఆప్షన్ లేవు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్లో యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అది యూఎఫ్ఈ సో ఇది యూఎఫ్ఈ ఇది కంప్లీట్లీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ డే కేర్ ప్రొసీజర్ సో మార్నింగ్ వస్తే మీరు ఈవినింగ్ వరకు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ ప్రొసీజర్స్ కూడా 30 to 40 minutes టైం పడుతుంది ఇది కంప్లీట్లీ నాన్ సర్జికల్ ఇంకా మనం దీంట్లో సర్జికల్ రిస్క్ లైక్ అనస్థేషియా రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ బ్లీడింగ్ ఇవన్నీ కూడా మనం ఈ యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్లో అవాయిడ్ చేయొచ్చు అండ్ ఇంకా ఇందులో మెయిన్గా ఏంటంటే మనం యూట్రస్ను ప్రిజర్వ్ చేస్తున్నాం సేవ్ చేస్తున్నాం ఒకవేళ మీరు ఫైబ్రాయిడ్తో బాధపడితే మా హాస్పిటల్కి ఒకసారి విజిట్ చేయండి ఇవాల్యుయేట్ చేసుకోండి ఇన్వెస్టిగేట్ చేసుకోండి చూడండి ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్ ఎంబలైజేషన్ మీకు సూటబలా లేదా ఒకవేళ సూటబుల్ ఉంటే ది ఫైబ్రాయిడ్కి ట్రీట్ చేసుకోండి యూఎఫ్ఈ నుంచి సో డోంట్ సఫర్ ఇన్ సైలెన్స్ కమ్ అండ్ గెట్ ఇవాల్యుయేట్ అట్ సిటీ వాస్కులర్ హాస్పిటల్